పద్యం చెప్పలేదా? సొక్కేసి సూర్యుడు ఎలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సుఖలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు ఇనుకోరా మనడా. వయసు అయిపోయినా పాటల దూరు తగ్గలేదు. నీకు వయసు అయిపోయినా మల్లెపూలు కొండం తగ్గించావేట? ఇదిగా ఎండలో తిరుగుతున్నాను కాబట్టి ఇంటికి తెల్లబడిపోయినాయి కదే, లోపలంతా కొరతనమేనా? అప్పుడు ఎట్టాగుండావో ఇప్పుడు అట్టాగా ఉండ. ఇదిగా ఈ డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బు ఇస్తున్నావా? ఎరా తాత, నేను చాలా రోజుల నుంచి సోతానే ఉన్నాను, అది స్వీకరిస్తుంది కానీ డబ్బులు అడగదు. అది చాలా ఇరుందిలారా, నువ్వు అడగకుండా చెప్పకుండా. రే ఈ కుంపడు ఎవరు అనుకున్నా? ఎవరిది మందే? ఓసారి మీ మామకు తెలిసి కుంపడు పగలు కొట్టేసింది, మళ్ళీ కొత్త కుంపడు పెట్టించాను. పని వాడుతూనే ఉండాలి కదా ఈ కుంపడికి తక్కువ. బంగారం కదా, మీ అమ్మ మీద ఒట్టే, మీ నాన్న మీద ఒట్టే, లవ్వుకొని పెడతా. ఏంటో నీ పెళ్ళాన్ని బతిమలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాక పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం లేదా? కానుపు కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పుల కారణం నేనని. యాదవా, కనే ముందు ఒక సీసా సారా పట్టిద్దరా, మా చూస్తారా కంటది ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు తాత, అరే ఓ పద్యం పాడే పద్యం పాడే. అయ్య బాబాయ్, వాళ్ళకి ఆకలికి ఇప్పుడు నొప్పులు వచ్చాయి, ఇక్కడే కనిపించేటట్టు ఇంటికి పోదాం. నమస్కారం అమ్మాయి గారు, ఎన్నాలైందండి మిమ్మల్ని చూసి? లంగాల్లో చూసాని ఇప్పుడు లాగుల్లోకి వచ్చేసారు. ఇదేంటండి అలాడుతుంది డిబ్బి? ఇది వేసుకెళ్ళి సందాలు అడుగుతారా? దిస్ ఇస్ కెమెరా, ఇంపోర్టెడ్ యాషికా కెమెరా. కుండలాండాళ్ళు అయ్యా, నువ్వు అమ్మాయి గారి తోడెళ్ళి మన పొలాలు, మన తోటలు, మన బావులు, మన చెరువులు, మన కొండలు, మన దెబ్బలు అన్నీ చూపించుకురా. నో నో అంకుల్, నాకు అలాంటివి ఏం అక్కర్లేదు. చాలా డర్టీగా అసహ్యంగా ఉండే మనుషుల్ని చూపించమనండి. ఈ పల్లెటూరులో నాస్టీగా బట్టలు కట్టుకుని చండాలంగా మొహాలు పెట్టుకునే జనం ఉంటారుగా, వాళ్ళ ఫోటోలు తీసి అమెరికా పంపిస్తే అక్కడ ఎగ్జిబిషన్లో వీళ్ళని వింతగా విచిత్రంగా చూస్తారు, ప్రైజ్ కూడా ఇస్తారు. యూనో చండాలంగా అసహ్యంగా ఉండే మనుషులు మన ఊళ్ళో ఉండరమ్మా, వాళ్ళంతా గోపాలపురంలో ఉంటారు. గోపాలపురం అండాలు, నువ్వు అమ్మాయి గారిని గోపాలపురం తీసుకెళ్ళు, సర్దా తీర ఫోటోలు తీస్తుంది. ఇవన్నీ గోపాలపురం పొలాలేనండి. ఏమిటిదంతా? ఏరుశనక్కాయలండి. ఏంటి ఏరుశనక్కాయలండి? మరి కాయలేవి? కాయలు పైన ఉండవండి, ఇంకెంత ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. అచ్చం మంకీలో ఉన్నాడు కదా, మీరు ఎలా అనుకుంటే అలాగ ఉంటాడండి. నిలబడు. నవ్వు. అయ్య బాబా, భయపడ్డాను కదరా సచ్చినోడా, నవ్వమంటే ఆంబుతో రంకెత్తావేంటి? అమ్మకేం చూడు, ఎంత డర్టీగా ఉన్నాడు కదా అండాలు. అయ్యే బాబా, అడా ఈ ఊరి కుడుబుజం ఆ తాత అయితే, ఆ తాత కుడుబుజం మనవుడున్నాడు, కళ్ళు తిరుమ పడ్డావంటే మన ఊరికి తిరిగి వెళ్ళి మన తోళ్లే. అటుపక్క ఆంబోత్ పాకున్నది అచ్చేసి బాగా బలుసున్నాయి, రండి వెళ్దాం. వాట్ నాన్సెన్స్, ఇలాంటి వాళ్ళని అమెరికాలో ఎగబడి చూస్తారు. అత్త జోకర్లో ఉన్నాడు. హాయ్ హాయ్. లుక్క బొక్క గడ్డెక్క మొక్కలేదంటే మక్కలు ఇరిపోతాయి గడ్డెక్క. ఏవతీ తొరసానే తొండపాదుకు పెండకాయలాగుందా? నల్లబాయ్ గారి అన్నగారి కూతురండి. ఓహో, రేవు దగ్గర చూశానులే, అందుకే మీరు తిన్న పుడతలా కనపడుతుంది. అవును, ఆ ఊరు వదిలిపెట్టి ఈ ఊరిచ్చారట, దీంతో మీ బొమ్మ తీసి అమెరికా పంపిస్తారంట. దీంతో ఆ చిన్న బొక్క బేసే పడదు, ఇక నేనేం పడతానే. గివ్ వన్ బ్యూటిఫుల్ పోజ్. పోసా? ఏంటి అడుగుతే? మీరు సోగ్గా నిలబడితే మీ మీసాలు చూసి అమెరికా అమెరికా అంతా కళ్ళు తిరిగి పడిపోవాలంట. అలాగైతే బంతిపూ దగ్గరికి వెళ్ళి పోసిస్తాను, నా కరెక్ట్. ఆగు, ఆ కర్ర నక్క, ఆ పెద్దాపురం పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పోసిస్తారు కానీ పసుపు తోటంతా కొట్టేశారే. కుండలో ఎంకర్ శుభం దగ్గరికి వెళ్ళి పోజిస్తాను కానీ గుట్టమనవే. ఆఖరికి ఓ బ్రహ్మాండమైన పోజిస్తాను నొక్కు. ఏంటిది సెట్ అంత మా తాతయ్యని ఈ చిన్న ఇరుకు పెట్లో ఇరుకుతున్నావా? ఊపిరాడద్దు, ఇది బయటిది. పెద్దోడా ఏట్రా? పోసరా చిన్నోడా. పోదా బూదా, ఈ బొమ్మలు పెట్టిలో బొమ్మ అయిపోతే ఆయువు తగ్గిపోతురా? మానం ఉంటే మక్కిలిరిపోతాయి. మా తాతయ్యడి లోపల ఉంది, కడగాలి. మా బోధలో కడుగుతాలే.
మా తాతను బొక్కలెట్ నొక్కే తినీవే సంకులో పెట్టు ఒక నొక్కు నొక్కర సంకరాగిపోతే. ఏది ఎరా తాత సిసే కనబడి పెట్టే ఇంపోర్టెడ్ ఆశిక కెమెరా ఓసారి తెప్పించాను. ఇదేం పనయ్యా మొట్టమొదటి చేతిలో మొగలు పూలని అలిపేశావు డబ్బా కాబట్టి సరిపోయింది. బొమ్మ బయట పెడతా అనుకున్నాను కానీ ఆ బొక్క పెట్టి పక్కన అవుతుంది అనుకోలేదురా. అది కాదురా తాత నేను వెనక నుంచి విన్నాను మన ఊరందరి బొమ్మలు తీసి అమెరికా పంపించి ఎలా కోలం చేస్తాదంట డెబ్బై కుండల అంటాలమ్మా చెప్పు. నేను అప్పుడే చెప్పానయ్యా నా మాట ఏం లేదు ఆ బోట్ల దగ్గరికి వెళ్ళే సరిపోయేది ఆగాగు అమెరికా పంపిస్తావా నేను అంబాజీపేటకు పంపిస్తానే. రే సూరిగా తెచ్చానండి కొండలో వెనక్కి తప్పుకు. ఇదేటో తెలుసా? ఏమిటి? గేది పెంట ఆవు పేడతో కలిపి ఆవదం సెట్టుకి వెయ్యాలని తెచ్చే. ఏట బాసలు తిట్టనావు మాకు బాసొచ్చు. నీ బాబీడి అట్టు నీ తాత పెసరట్టు నీ ముత్తాత పుల్లట్టు నువ్వు గోడ కట్టు మనిషికి చెప్పినట్టు చెప్తే ఇది ఎక్కడ ఉంటది గొడ్డును బాధినట్టు బాధాల. రే చిన్నాడా గడుసు దైతే అయింది కానీ నువ్వు ఇలాంటి దొరసానమని కట్టుకున్నావంటే చాలా ఇద్దరు నేర్పుద్దురా. ఎంత అవమానం ఎంత అవమానం. నీ ముఖానికి బురద బూసి పంపిస్తారా ఏదో నా కొడుకులు. అంతే కదా అంకల్ ఎన్ని మాటలు అన్నారో తెలుసా? అవును బాబు ఇంకాసేపు ఉంటే మా ఇద్దరు చిల్లుకుండలాగా అయిపోతాయని భయపడి అమ్మాయి గారిని తీసుకొచ్చేసాను. రూపమ్మా నిన్న ఊళ్ళోకి వస్తానని చెప్పాను కదా ఆళ్ళతో ఎందుకు పెట్టుకున్నావమ్మా? వాళ్ళిద్దరూ ఒకటి చిక్కడు ఇంకొకటి దొరకడు. ఏడు సార్ అంకల్ నాకు అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడమే హాబీ. మా కాలేజీలో ఇంతకన్నా శతముందు ఇడియేటప్పుడు ఉండేవాడు వాడి చేత పబ్లిక్ గా వాడి బట్టలు విప్పించి కడ్రాయిడుతో నా చెప్పులు ముంచాను తెలుసా. నాతో పెట్టుకుంటే వదిలిపెట్టను. వాణ్ణి వాడి తాతని ఏడిపించడమే ఈ ఊర్లో ఉన్నంతకాలం నాకు ఎంటర్టైన్మెంట్. అలా చూస్తుండు వాళ్ళని ఏం చేస్తాను. కొండలాంటి మీ జీవితాన్ని అలా కాళ్ళ కింద ఎట్టకండి బళ్ళును పగిలిపోద్ది. తర్వాత కొత్త కొండ కొనుక్కోవచ్చునేమో కానీ పగిలిన కొండ పనికిరాదు. బాగా చెప్పు. షట్ అప్. చూసావా మరి ఊరు గొడవలు ఎందుకు? మనం అక్కడికి వెళ్ళిపోదామా? మనము వెళ్ళిపోయిన చో నిన్ను నేను లేపోయి తినని చెడ్డ ప్రచారం జరుగును. నీ కొండల వంశమునకు పిడకాంత మార్చవచ్చును అని నాకు తెలియదు. తెలిసిన మనుషులు ఇద్దరున్నారు. తాత రామచంద్రరాజు మానమడు కిష్టయ్య. కాని నా దురదృష్టము నీ దురదృష్టము మన దురదృష్టమున ఆ ఊరికి నేను శత్రువునని నన్ను అప్పు అర్థము చేసుకున్నారు. ఎలాగన్నా వాళ్ళ తిక్క కుదరచాలి బాబాయ్. అందుకే కదమ్మా తీసుకొచ్చింది. చూడమ్మా అది గదుగుదుగుదుగు అక్కడ కనబడుతుంది అదే వాళ్ళ మామిడి తోట. ఓ ఐ సీ. కొడుకుతో పంతం పట్టి ఈ ఏడు పంట పనులన్నీ ఆళ్లే సొత్తున్నారు. నువ్వు వెళ్ళి మన వాళ్ళతో ఆ తోట అంతా నాశనం చేయించేసి కాయలట్టుకొచ్చి అప్పుడు కానీ వాళ్ళ రోగం కుదరదు. నువ్వు బండితో పొలిమేరలు సిద్ధంగా ఉండు నేను ఆ కాయలన్నీ రాలగొట్టుకొస్తా. చూడమ్మా నసుత వెయిటి వెళ్ళి మనుషులు బాబు. చూసారా పళ్ళు రాలిపోవును పళ్ళు రాలిపోవును పళ్ళు రాలిపోవును పళ్ళు రాలిపోవును పళ్ళు రాలిపోవును. మీ మీద నాకున్న నా మీద వారికున్న అందరి మీద నాకున్న చెప్పదును. ఆ రామాపురము నల్లబ్బాయి గారు పట్నము పాప రూపాయు మరికొందరు పెద్ద మనుషులు వారి దుష్ట మనుషులు మామిడి తోట మీద పడి కాయలన్నీ తెంపేసి ఆకులన్నీ దూసేసి చిగుర్లన్నీ లాగేసి తోట మొత్తము స్మాష్ చేయటకు తోటలో ప్రవేశించినారు. మా మామిడి తోట మీద పడినా పట్టం కాలిపట్టం గంగోయ్ ఏటి కాయలు కోసేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇట్ట ఒత్తిడి కొట్టాను కదా నీ కాయలు కాదు నా కాయలు. ఎవరి కాయలైనా నాకు ఇష్టం అయితే నా కాయలు. మళ్ళీ ఇంకో కాయ కోసావంటే ఈ చెట్టు పళ్ళతో పాటు నీ దవడ పళ్ళు కూడా రాలిపోతాయా? చూడు మిస్టర్ మొత్తం రాలగొట్టేదాకా చూస్తుండు మొత్తం పని అయ్యాక పొద పొరక పాడేస్తాలే. ఆగా నీకన్నా ఎక్కువ డబ్బిస్తాను కోసిన కాయలు మళ్ళీ అతికించు. నేను కాయలు కోసి నీ చేతికిస్తాను నీ కొమ్మ కతికించుకుంటావు సొమ్ము కమ్ముకుంటావు నీ ఇష్టం. ఆగా ఆగను. అడు చూడు పెద్ద కాయ. పిల్ల 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 పిల్లు పళ్ళు రాల తాని జాగ్రత్త మామిడి పళ్ళు రాల తాని జాగ్రత్త పిల్ల 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 పిల్లు